പരാരംഭി ജനമ പ്രിയ ജനമ ദൈവ ജനമ पूजा बलि नाराजुन सेविंका पूजा बलि नाराजुन सेविंका पूजा बलि नाराजुन सेविंका సన్నిధి నిదకి చేరిన ఆత్మలన్ని పదిలం కోటి మారిపై ప్రేమ చూపిన పూజకు సాఫల్యం దివ్య సన్నిధి నిదకి చేరిన ఆత్మలన్ని పదిలం కోటి మారిపై ప్రేమ చూపిన పూజకు సాఫల్యం త్యాగమయుని బలి ముక్తికి సోపానం త్యాగమయుని బలి ముక్తికి సోపానం రండి రండి రా రండి రండి నన్ను పిలిచరండి బడిగా రండి రా రండి రండి నన్ను పిలిచరండి బడిగా పూజా బలి వేళ నారాజును సేవింపా పూజా బలి వేళ నారాజును సేవింపా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతో కరణం నిర్మల మొదటి మరణ వార్షికోత్సవ సందర్భంగా మనం శివుడివారి దేవాలయములు భక్తియుతంగా సమావేశమై
ఆమె ఆత్మకు శాంతి కలగాలి అని దేవుని దర్శించుకునే భాగ్యాన్ని ఆత్మకు ప్రసాదించమని, అదేవిధంగా కారణం రాజా గారికి మనోధైర్యాన్ని ప్రసాదించి మిగిలిన శేష జీవితాన్ని ప్రజాసేవలు దేవుని సేవలు గడిపి ఆమె వలె ఆయన తన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. భూమిలో పడిన విత్తనం మరణించనదే అది మొలకెత్తదు, అది మరణించిన తర్వాతే దానిలోండి జీవం వస్తూ ఉంది, జీవం వచ్చిన తర్వాత అది ఫలిస్తూ ఉంది. అదేవిధంగా మన సోదరి నిర్మల ఈ లోకములో జన్మించినది, జన్మించిన తర్వాత ఈ లోకములో ఆమె చదువు సంధ్యలను ముగించిన తర్వాత ప్రజాసేవకు అంకితమైంది. ఆమె ప్రభువు పట్ల భయభక్తులు కలిగిన భక్తురాలు, ఆ భక్తురాలు తన జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుని సంతోషపెట్టి దేవుని దగ్గర నుండి బహుమానం పొందాలి అనే తపనతో విశ్వాసముతో జీవించినది. ఆ విధంగా ప్రభువు పట్ల భయభక్తులు కలిగిందంటే ఈ లోకములు వెలుగు వలెను అదేవిధంగా ఉప్పు వలె జీవించినది. వెలుగు అనగా ఆదర్శ జీవితం, తాను గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా తనను తాను తగ్గించుకొని ఇతరులు కూడా నా సోదరులే, శ్రీసభ నా సోదరి సోదరులు అనే భావనతో ఆమె అందరికి కూడా తనను తగ్గించుకున్నది. ఏ విధంగా ప్రభువు గొప్పవాడి, తనను తాను తగ్గించుకొని వినయముతో మానవాళి రక్షణ కోసం ఆయన పాదాలు కడిగాడు, ఆఖరికి తన ప్రాణాన్ని దారదత్తం చేశాడు. వినయం. అదేవిధంగా మన సోదరి నిర్మల జీవితంలో వినయము అనే ఆదర్శాన్ని చూపించింది. ఆమె ఒక వెలుగు అంటే వినయముతో తన వెలుగు జీవితాన్ని ఆమె జీవించినది. అదేవిధంగా ఉప్పు వలె ఉన్నది, ఉప్పు రుచినిస్తూ ఉంది. అదేవిధంగా మన సోదరి ఉప్పు అనగా ఇతరులకు సేవ చేయటం, అంకితభావముతో సేవ చేయటం, ఏమీ ఆశించకుండా ఇతరుల యొక్క శ్రేయస్సే తన యొక్క శ్రేయస్సు గాను, ఇతరుల యొక్క మేలే తన మేలుగా భావించి ఆమె ఆ విధంగా ఆదర్శంగా ఇతరులకు ఉపయోగపడే విధంగా మన సోదరి జీవించింది. అటు వెలుగు వలెను ఇటు ఉప్పు వలె ఆదర్శంగా జీవించింది. అంటే అంతే, ఎందుకంటే ప్రభు ఆమెలో ఉన్నాడు, ప్రభు ఆమెలో ఉండి ఆ ప్రభు ఆమెలో ప్రేరేపణ కలిగిస్తూ ఆ ప్రేరేపణ అనుసారం ఆమె జీవించింది. అంటే దైవచిత్త ప్రకారము ఆమె జీవించింది. ఆ దైవచిత్త ప్రకారం జీవించడం వల్ల ప్రభు అంటూ ఉన్నాడు, మీరే ఆలయం, పరిశుద్ధాత్మక ఆలయం, దేవుని ఆలయం. ఎవరి హృదయాలైతే దేవునికి ఆలయాలుగా ఉంటాయో, పరిశుద్ధ ఆత్మకు ఆలయాలుగా ఉంటాయో వారు నిర్మల హృదయాలు. ఆమె నిర్మల హృదయం కలిగినది, ఆమె పేరే నిర్మల. ఆమె నామకరణాన్ని సార్థకం చేసుకున్నది. నిర్మల హృదయాలు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శించురు. ఎవరైతే నిర్మల హృదయాలుగా ఉన్నారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఎవరైతే పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయో, క్రీస్తుకు కుడివైపు ఉన్న మంచి దొంగ పశ్చాత్తాపడిన తర్వాత నేడే నీవు నాతో పాటు పరలోకంలో ప్రవేశించు అన్నాడు. అదేవిధంగా
పేదరిక జీవితాన్ని జీవించిన లాజరు కూడా మరణించిన తర్వాత అబ్రహాము ఒడిలో ఉన్నాడు. ఈనాడు మన సోదరి ఆమె జీవించిన జీవితాన్ని మెచ్చుకున్నాడు, సంతోషించాడు. అమ్మ స్వీకరించు ఈ పరలోక రాజ్యం, నిత్యానంద జీవితం, మహిమానంద జీవితం. ఆమె సకల పునీతులతో కలిసి దేవుని యొక్క సింహాసనం ఎదుట ఆశీర్వరాలై సకల పునీతులతో కలిసి దేవుని స్తుతించే భాగ్యాన్ని పొందుతూ ఉంది. అదేవిధంగా భూలోకములో ఉన్న మనందరి కోసం కూడా ఆమె ప్రార్థిస్తూ ఉంది. అదేవిధంగా మన సోదరుడు రాజా కూడా ఆమె కళ్ళారా చూశాడు, ఆమె ఎటువంటి జీవితాన్ని జీవించిందో. ఆమె యొక్క జీవితం ఆయనపై ప్రభావం చూపించింది, ఈయన కూడా ఆమెపై ప్రభావం విశ్వాసపరంగా ఆధ్యాత్మికంగా ప్రభావం చూపించాడు. ఇరువురు కూడా విశ్వాసులుగా జీవించారు. ఆయన కూడా ఈ శేష జీవితంలో ఆదర్శ జీవితాన్ని జీవిస్తూ ఇతరులకు సహాయపడుతూ తన జీవితాన్ని ప్రభు యొక్క కృప వల్ల ధన్యవంతం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో ప్రభువుని వేడుకున్నాం. యోగ్యమైన రీతిలో ఈ దివ్య బలి పూజలో పాల్గొనటకు ముందుగా మనం చేసిన తప్పిదములు పాపములు తలుచుకుని ప్రభు యొక్క మన్నింపును క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
చూపండి ఏలినవారా దయ చూపండి ఏలిస్తువా దయ చూపండి ఏలిస్తువా దయ చూపండి ఏలినవారా దయ చూపండి ఏలినవారా దయ చూపండి సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము భూయందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము మహోన్నతము సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము భూయందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము ారాయణ సర్వేశ్వర పరలోకమా ప్రభువాధిపతి అయిన సర్వేశ్వర మేలు మా పాలకడేదాన్ని స్థుతించదం మహిమా స్థుతి స్తోత్రము పొగడేదాన్ని స్థుతించదం మహిమా స్థుతి స్తోత్రము మహోన్నతము సర్వేశ్వరునికి మహిమా స్థుతి స్తోత్రము భూయందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము జయతైక సుతుడా మా క్రీస్తువా మా పాప పరిహారత సర్వేశ్వరుని ప్రభువతుల్య మా మీద దయ చూపగా ఇక దేవ సుతుడా శ్రీయేశువా మహిమా స్తుతి స్తోత్రము ఇక దేవ సుతుడా శ్రీయేశువా మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతము సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూయందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము యొక్క కుడి పక్క ఆసీనుడా పరిశుద్ధ శ్రీయేసునా మా కనులు తెరచి రక్షించునా మమ్మిప్పుడు దీవించునా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతము సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూయందు మనుషులకు ఆనందము శాంతి
విశ్వసించుచున్నాము మేము మీ కుమారుని మరణ పునరుత్థానముల ద్వారా రక్షణను పొంది ఉన్నాము మానవ రక్షణ పవిత్ర కార్యమును నమ్ముకొని దానికనుగుణముగా జీవించిన మీ దాసురాలు కరణం నిర్మలను కనికరించి నిత్య సుఖానందమును ప్రసాదింపును నీతోను పవిత్రాత్మతో కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పట్నం చదివేవాళ్ళు దేవునికి వందనములు. మన దేవుడైన ప్రభువు ఈ భూమి మీద కాలములను సమయాలను నిర్ణయించాడు. ఆయన నియమించిన కాలములలో సమయములలో ఒక్క గడి అయినను ముందుకు వెనుకకు కాకుండా ఆయన నియమించిన గడియకు అదే సమయంలో అన్నీ జరగడానికి ఆయన ముందుగానే ఆ గడియారాన్ని సిద్ధపరిచాడు. ఆ విషయాన్ని దావీదు మహారాజు కుమారుడైన సొలొమోను రాజు చేత ఉపదేశకుడిగా బైబిల్ గ్రంథంలో ఆయన రాయించి ఉంచాడు. మనిషి జీవితంలో ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం ప్రకారమే మన జీవితము గడుస్తూ ఉంటుంది. పుట్టుకకు మరణానికి మనం చేసే ప్రతి కార్యానికి కూడా సమయం దేవుడు నియమించాడని ఈ పట్టణం ద్వారా మనం తెలుసుకుంటాము. మొదటి పట్టణము ఉపదేశకుడు 3వ అధ్యాయము
ఒకటో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు మరియు ఏడవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఏడో వచనం వరకు లోకములో ప్రతి కార్యమునకు అనువైన సమయము ఒకటి కలదు పుట్టుకకు ఒక సమయము గిట్టుటకు ఒక సమయము నాటుటకు ఒక సమయము పెరికి వేయుటకు ఒక సమయము చంపుటకు ఒక సమయము చికిత్స చేయుటకు ఒక సమయము పడగొట్టుటకు ఒక సమయము కట్టుటకు ఒక సమయము ఏడ్చుటకు ఒక సమయము నవ్వుటకు ఒక సమయము దుఃఖించుటకు ఒక సమయము నాట్యము చేయుటకు ఒక సమయము ప్రేమించుటకు ఒక సమయము ప్రేమింపకుండుటకు ఒక సమయము కౌగలించుకొనుటకు ఒక సమయము కౌగలించుకొనకుండుటకు ఒక సమయము వెదకుటకు ఒక సమయము పోగొట్టుకొనుటకు ఒక సమయము పదిల పరచుకొనుటకు ఒక సమయము పారవేయుటకు ఒక సమయము చింపుటకు ఒక సమయము కుట్టుటకు ఒక సమయము మౌనము వహించుటకు ఒక సమయము మాటలాడుటకు ఒక సమయము ప్రేమించుటకు ఒక సమయము ద్వేషించుటకు ఒక సమయము యుద్ధమునకు ఒక సమయము శాంతికి ఒక సమయము కలదు. ఏడో అధ్యాయంలో ఒకటో వచనము నుండి ఏడో వచనం వరకు విలువ గల సుగంధ తైలముల కంటే మంచి పేరు మెరుగు, పుట్టిన రోజు కంటే గిట్టిన రోజు విలువైనది, విందులు చేసుకుని ఇంటికి పోవుట కంటే విచారముతో మ్రొగ్గు ఇంటికి పోవుట మేలు. మన అందరి గమ్యము మృత్యువేనని బ్రతికియున్న వారెల్లరూ గుర్తించుట మేలు. ఆనందము కంటే విచారము మిన్న, విచారవదనుడు విషయములను లెస్సగా గ్రహించును. విజ్ఞాని మృత్యువుపై మనసు నిలుపును, అజ్ఞాని ఆనందముపై నిలుపును. బుద్ధిహీనుల ముఖ స్థుతులను ఆలించుట కంటే విజ్ఞానుల చేత చీవాట్లు తినుట మేలు. మూర్ఖుల నవ్వు నిప్పులలో చిటపటకాలు ముండ్ల శబ్దము వలె ఉండును, ఇదియు వ్యర్థమే. మోసము చేయి విజ్ఞాని మూర్ఖుడే అగును, లంచం పుచ్చుకొనుట చేత బుద్ధి చెడును. ఇది మొదటి పఠనము, ఇది దేవుని వాక్యం. ఉన్నది ఈ మట్టిలోనికి, ఈ భూలో ఉన్నంత కాలం సుగంధ పూల ఉండాలి, ఈ భూలో ఉన్నంత కాలం సుగంధ పూల ఉండాలి. ఓనరుడా మానవుడా
రెండవ పట్టణము అపోస్తలుడైన పావులు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయం 20వ వచనం నుండి 26వ వచనం వరకు మరియు 42వ వచనం నుండి 54వ వచనం వరకు మై డియర్ ఫ్రెండ్స్ మనం ప్రపంచంలో మనుషులకి అనేక రకాల విశ్వాసాలతో జీవిస్తూ ఉన్నాం కాకపోతే మన విశ్వాసం చాలా గొప్పది ఎందుకంటే ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో పౌలు గారు ఒకప్పుడు ప్రభువు నమ్మకం ముందు క్రైస్తవులను హింసించినవాడే అయితే ఆ పౌలే సౌలుగా ఉన్నప్పుడు యూదుడిగా ఉండి మతాచారాలను మాత్రమే పాటిస్తూ ప్రభువు నమ్మలేదు తర్వాత ఒక రోజున పౌలుకి పునరుత్థానుడైన క్రీస్తే దర్శనమిచ్చి తన ద్వారా బైబిల్లో అనేక పత్రికలు రాయించాడు పౌలు రాసిన పత్రికలు బైబిల్లో ఎవరు కూడా రాయలేదు మరి ఆ పౌలే మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా రాశారు ఎన్ని విశ్వాసాలు ఉన్నప్పటికీ క్రైస్తవులంగా మనకున్నటువంటి విశ్వాసం చాలా గొప్పది ఎందుకంటే మన విశ్వాసం మన నిరీక్షణ ఏంటి అంటే మనం ఈ లోకంలో కళ్ళు మూస్తే వెంటనే పరలోకంలో దేవుని ముందు కళ్ళు తెరుస్తాం కాబట్టి మనం ఈ లోకంలో ఎంత జాగృతగా జీవించాలో పౌలు చాలా పత్రికలలో రాశాడు మరి మనమందరం కూడా ఈ జీవితం శాశ్వతం కాదని అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా మనం ఎలా జీవిస్తాము అంటే ఇదే శాశ్వతమని ఇక్కడే కష్టాలు సుఖాలు సంతోషాలు అన్నీ ఇక్కడే నిత్యము అని బ్రతుకుతూ ఉంటాం కానీ ఈ పఠనంలో మీరు జాగృతగా వింటారు అని చదివేటప్పుడు నేను ఆశిస్తున్నాను మనందరం ఏ స్థితిలోకి మారుతాము మరణించిన తర్వాత అసలు మన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది పౌలు చాలా క్లియర్గా చెప్తున్నాడు అన్నమాట కాబట్టి మీరందరూ జాగృతగా విని ఇంటికి వెళ్ళి ఆ పత్రికను ఆ ఈ రిఫరెన్సెస్ను మళ్ళీ చదివి మరి నేను ఎక్కడున్నాను మరణించిన తర్వాత నా స్థితి ఏంటి అనేది దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా ఒక అన్యుడైనటువంటి సౌలును పౌలుగా మార్చి ప్రత్యక్షమై ఆయన చేత రాయించింది ఎంత సత్యమో తెలుసుకొని వాటిని మన జీవితంలో ఆచరించాలని గొప్ప విశ్వాసంతో నేను నమ్మి మీకు కూడా
చెప్తున్నానన్నమాట కాబట్టి మీరు జాగృతగా వినండి థాంక్యూ మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధ్రువపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడినట సత్యము ఏలన ఒక మనిషిని మూలముగా మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనిషిని మూలముగానే వచ్చినది ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు కానీ ప్రతి వ్యక్తి తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు తరువాత ఆయన రాకడ సమయములో ఆయనను చెందిన వారు ఆయనకు చెందిన వారు అప్పుడు అంతము వచ్చును పరిపాలకులను అధికారులను శక్తులను అందరిని క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును ఏలన దేవుడు శత్రువులనందరిని ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలను నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువే మృతులు పునర్జీవితులు చేయబడినప్పుడు ఇట్లుండును శరీరము క్షయమగ్నిదిగా విత్తబడి అక్షయమగ్నిదిగా లేపబడును అది గౌరవము లేనిదిగా విత్తబడి వైభవము కలిగినదిగా లేపబడును అది బలహీనమైనదిగా విత్తబడి బలము గలదిగా లేపబడును భౌతిక శరీరముగా అది విత్తబడి ఆధ్యాత్మిక శరీరముగా అది లేపబడును భౌతిక శరీరము ఉన్నది కనుక ఆధ్యాత్మిక శరీరము ఉండవలెను ఏలైనా మొదటి మానవుడు ఆదాము సజీవునిగా సృష్టింపబడెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది కానీ చివరి ఆదాము ప్రాణ ప్రధాతయగు ఆత్మ మొదట వచ్చినది ఆధ్యాత్మికమైనది కాదు మొదట భౌతికము తరువాత ఆధ్యాత్మికము మొదటి ఆదాము భూయందలి మట్టితో చేయబడెను రెండవ ఆదాము దివి నుండి వచ్చెను భూమికి సంబంధించిన వారు భూమి నుండి చేయబడిన వారిని పోలియుందురు దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వారిని పోలియుందురు భూమి నుండి పుట్టిన వారిని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వారిని పోల్చగలము సహోదరులారా నా భావం ఇది రక్త మాంసములతో చేయబడినది దేవుని రాజ్యమున పాలు పంచుకొనలేదు భౌతికమైనది అమర్త్యమును పొందలేదు ఈ రహస్యమును వినుడు అందరము మరణింతము కానీ చివరి బాకాం రోగగానే రెప్ప పాటలో మన యందు మార్పు సంభవించును ఏలైనా అది మృగుడితో మృత్యులు అమరులై లేవనెత్తబడుదురు మనమందరము మారిపోవుదము ఏలైనగా భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనవలను మరణించినది మరణింపని దానిని ధరించుకొనవలను కనుక భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనినప్పుడు మరణించునది మరణింపని దానిని ధరించినప్పుడు మృత్యువు నాశనము చేయబడినది విజయము సంపూర్ణము అను పరిశుద్ధ గ్రంథవాక్యము యథార్థమగును ఇది ఏలిన వారి వాక్కు Thank you.
जीवन गारन तेल पाली मी करुणा नीनु पंदाली जीवन गारन तेल पाली मी करुणा नीनु पंदाली प्रभु मीतो नंदुरगाका పునీతమతే సువాతలోని భాగము మతే సువాత 5వ అధ్యాయము మొదటి వచనము నుంచి 12వ వచనము వరకు యేసు ఆ జనసమూహమును చూచి పర్వతం ఎక్కి కూర్చుండెను శిష్యులు ఆయన చుట్టూ చేరి ఉండిరి ఆయన నోరు విప్పి వారికి ఉపదేశింప ప్రారంభించెను దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది శోకాతులు ధన్యులు వారు ఓదార్చబడుదురు వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు సంతృప్తి పరపబడుదురు దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శించుదురు శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని బిడ్డలు అనబడుదురు ధర్మార్థము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది నా నిమిత్తం ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలు ఇట్లే హింసించిరి పరలోకంలో మీకు గొప్ప బహుమానము కలదు కావున మీరు ఆనందపడుడు మహా ఆనందపడుడు ఇది క్రీస్తువు సువిశేషము ప్రేమైన గురువులారా కన్యాస్త్రీలారా కుటుంబ సభ్యులారా బంధుమిత్రులు శ్రేయోభిలాషులు స్నేహితులు మీ అందరికీ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంచుకోవడానికి వచ్చి నిర్మలమ్మ యొక్క ఆత్మ నిత్య విశ్రాంతి పొందాలని ప్రార్థన చేస్తూ అదే విధముగా ఆ బిడ్డ ఈ భూలోకములో జీవించిన సమయాన్ని గుర్తెరిగి ఆ దేవాత దేవుడు ఆ బిడ్డ ద్వారా చేసిన గొప్ప కార్యములను స్మరించుకుంటూ ఆ కార్యములను కూడా మనము స్ఫూర్తిగా తీసుకుని మన జీవితాలను ధన్యము చేసుకునే సమయముగా గుర్తెరిగి ఈ దివబలి పూజలో పాల్గొందాం ప్రార్థన చేసుకుందాం మనకు తెలిసినట్లుగా ఒక క్రైస్తవుని మరణం కేవలం మరణం కాదు పునరుత్థానమైన యేసునందు నిత్య జీవం ఆ పునరుత్థాన క్రీస్తునందు మనందరము జీవిస్తాం అందుకే అంటాడు నేనే పునరుత్థానమును నేనే జీవమును నన్ను విశ్వసించిన వాడు మరణించినను జీవించును అని మనము పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుతూ ఉంటాము ధ్యానం చేస్తూ ఉంటాము ఒక గురువు గారు మన విచారణ గురువు లాంటి వారు మనము క్రైస్తవ జీవితంలో ప్రతి ముఖ్యమైన ఆధ్యాత్మిక ఘట్టములను ఒక రిజిస్టర్లో పొందుపరుస్తూ ఉంటారు ఎప్పుడు ఒక వ్యక్తి జన్మించాడు ఎప్పుడు ఒక వ్యక్తి సప్రసాదం తీసుకున్నాడు ఒక వ్యక్తి ఎప్పుడు
పెళ్లి చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు, ఒక వ్యక్తి ఎప్పుడు మరణించాడు అని ముఖ్యమైన ఘట్టములను వారు రాస్తూ ఉంటారు రిజిస్టర్లో. ఒక గురువు మరణము తేదీని తీసివేసి అడ్రస్ మారినది అని పెట్టారన్నమాట. అంటే తన చిన్న ఒక ఆలోచన ద్వారా ఎంత గొప్ప విశ్వాసాన్ని ప్రకటించినాడో మనం గమనించవచ్చు. విశ్వాసం ఏమిటి? ఈ క్రైస్తవుడు ఈ భూలోకానికి ఒక దైవదూతగా ఆయన ప్రణాళికాబద్ధంగా ఈ లోకానికి వచ్చి తన సమయాన్ని వెచ్చించి ఈ భూలోకం నుంచి తిరిగి తన చెంతకు వెళ్తాడనేది గొప్ప విశ్వాసం. అందుకే ఒక క్రైస్తవుడికి, నిజమైన క్రైస్తవుడికి విశ్వాసానికి మరణము లేదు. నేను చక్కగా జీవించాను, నా జీవితాన్ని గుర్తించండి అని మనం నిర్మలమ్మ మనకు ప్రబోధం చేస్తూ ఉందని నేను గ్రహిస్తూ ఉన్నాను. ఈరోజు కర్ణం నిర్మలా గారి జీవితం అంకిత భావానికి, కృషికి, దైవత్వానికి, దయకు నిదర్శనంగా మనము గమనించవచ్చు. తమ జీవితంలో ఆమె తన ప్రయత్నములలో రాణించింది. ఆమె ఎదుర్కొన్న ప్రతి ఒక్కరిపై, కలిసిన ప్రతి ఒక్కరిపై ఒక చెరగని ముద్ర వేసినది. ఆమె సాధించిన విజయాలు కేవలం ప్రాపంచిక విజయాలే కాదు, ఆమె చేసిన పనులు కానీ ఆమె జీవించిన విధానం అనేక బహుమతులుగా మనకు ప్రతిబింబాలుగా కనిపిస్తూ ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె జీవితాన్ని జరుపుకోవడంలో ఆమె చేపట్టిన ఉద్దేశపూర్వక ప్రయాణాన్ని మనం గుర్తించగలిగినప్పుడు ఈ ప్రపంచంపై ఆమె చేసిన ప్రభావం మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆమె జీవితాన్ని మనం చూసినప్పుడు, ఎందుకంటే నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను, కొంత నాకు ఆమె గురించి తెలుసు. ఆమె యొక్క జీవితాన్ని అనేక మంది తమ జీవితంలో, ఆమె జీవితంలో ముద్ర వేసిన వ్యక్తుల యొక్క భావాలను నేను విన్నాను, చదివాను, ఆ పుస్తకంలో పొందుపరిచి ఉన్నాము. కనుక ఆమె జీవితము సాధారణమైన జీవితంలా కనిపించినా ఎంతో ప్రభావితమైన జీవితం. ఆమె ఒక క్రైస్తవురాలిగా పుట్టకపోయినా సరే ఆమె ఆధ్యాత్మిక సజీవమైన మనిషి. అందుకే మొట్టమొదటిగా ఆమె ఆధ్యాత్మికతలో చాలా గొప్ప నిగూఢమైన అచంచలమైన విశ్వాసాన్ని దేవుని యందు ఆమె ప్రకటిస్తూ ఉన్నదన్నమాట. మనందరం చూస్తూ ఉంటాము భూమిపై మన జీవితం తాత్కాలికమని మనం బైబిల్లో కూడా చదివి ఉన్నాం, ప్రతిదానికి ఒక సమయం ఉంటుందని. కానీ మనం చేసే పనులు మాత్రము శాశ్వతముగా ఉంటాయని మనము గ్రహించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారు, ఫిలిప్పీలకు రాసిన లేఖలో మనం 1:21 చూస్తే, క్రీస్తు కొరకు జీవించటం మరియు ఆయన బోధనలను స్వీకరించటం మన జీవితాలకు తాత్కాలికానికి మించిన ప్రయోజనాన్ని ఇస్తుందనే లోతైన సత్యాన్ని మనం పౌలు ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. ఇతరులకు సేవ చేస్తూ విశ్వాసంతో జీవించే జీవితమే కాలానికి అతీతమైన జీవితమని మన నిర్మల కరణం గారు మనకు వారసత్వంగా గుర్తు చేస్తూ ఉన్నది ఈరోజు. నేను ఒక దూతగా, ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాను, ఆ ప్రభువు నన్ను ఎన్నుకొని ఈ లోకానికి పంపించాడు అనే సత్యాన్ని ఆమె తనదైన రీతిలో గ్రహించిందని నేను గాఢముగా నమ్ముతూ ఉన్నాను. అందుకే ఆ బిడ్డ తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సజీవమైన జీవితముగా జీవించి ఆమె నిత్య అన్వేషిగా జీవించినది. అలా ఎలా చూపించినది? ఆమె చేసిన, ఆమె జీవించిన విధానమే. ఆధ్యాత్మికముగా బలమైన పునాదులను వేసుకొని ఆమె ఎల్లప్పుడూ జ్ఞానమునకు అత్యధిక ప్రాముఖ్యతను ఇచ్చినది. జ్ఞానము అంటే ఓరక పుస్తకాలు చదవటమే కాదు, జ్ఞానము అంటే కొద్దిగా సమాచారాన్ని స్వీకరించటమే కాదు, జ్ఞానము అనగా మంచి ఏదో చెడు ఏదో తెలుసుకొని, జ్ఞానము అనగా ఒడిదుడుకులు వచ్చినా కష్టసుఖములు వచ్చినా ఒక బ్యాలెన్స్డ్
సరైన సమతూకముతో జీవించే విధానము. జ్ఞానముతో నింపబడిన వ్యక్తి విమర్శను కానీ బహుమానాలను కానీ ఒక రకంగానే చూస్తారు. విమర్శ వచ్చినప్పుడు కృంగిపోడు, అవార్డులు రివార్డులు వచ్చినప్పుడు గంతులేయరన్నమాట. జ్ఞానంతో కూడిన వ్యక్తి అటువంటి జీవితాన్ని ఆ బిడ్డ జీవించింది. ఎన్నో గొప్ప బహుమానాలు పొందినది, 9 MD డిగ్రీలు పొందినది, ఎంతో చదువులు చదివినది, ఎంతో అలంకారమైన పదవులను ఆమె స్వీకరించినది. అయినా సరే ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు, కానీ ఆమె జ్ఞానాన్ని మంచికి వాడినది. నా జ్ఞానము ద్వారా 4 బాగుపడాలి, నా జ్ఞానము ద్వారా 4 మంచి జరగాలి అనే తపన పొందినది. ఎందుకు? ఆధ్యాత్మికముగా ఆమె గట్టి పునాదులు వేసుకున్నది. కానీ ఆధ్యాత్మికలో ఏమి జరుగుతుంది? విశ్వాసము మనము ప్రకటిస్తాము. విశ్వాసమును ప్రకటించడం అంటే ఏమిటి? ప్రార్థన చేయటం. ఆ ప్రార్థనలో నువ్వు ఏమి తెలుసుకుంటావు? దేవుడు నా నుంచి ఏమి కోరుకుంటున్నావో తెలుసుకుంటాను, దేవుడు నా నుంచి ఇది కోరుకుంటున్నాడు అని నువ్వు ప్రార్థనలో తెలుసుకున్నప్పుడు అది నువ్వు నీ యొక్క మాటల ద్వారా, నీ యొక్క చేతుల ద్వారా నువ్వు ప్రకటిస్తూ ఉంటావు. అది ఆ బిడ్డ చేసినది. ఆమెకు తెలిసిన ఒకటి ఇది, జ్ఞానమును పంచుట, జ్ఞానమును సంపాదించుకోవటం, ఆ జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వటం. అందుకని ఆమె ఎంతోమందికి, వేల వేల మందికి పేషెంట్లని ఆమె ట్రీట్ చేసింది. ఈ యొక్క విశ్వాసము బలముగా ఉన్నప్పుడు ఒక జ్ఞానమే కాదు, ఆమెకి సామాజికం కూడా, సామాజికంగా ఆమె ఎంతోమంది కోసం పరితపించినది. మరీ ముఖ్యంగా అనాథల కోసం, మరీ ముఖ్యంగా పేదవారి కోసం. అందుకే భార్యాభర్తలిద్దరు కలిసి తమ జీవితాలను ధారబోస్తూ ఎంతోమందికి సహాయం సహకారాలను అందిస్తూ ఎంతోమందికి జీవితాల్లో వెలుగును అందిస్తూ ఉన్న ఒక దంపతులుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు స్మరిస్తూనే ఉన్నారు, అటువంటి వైపు అడుగులు వేయాలని తపన పడుతూ ఉంటారు, తహతహలాడుతూ ఉంటారు. అందుకే వారి జీవితాలని వారు ఇతరులకి ఎంత మంచి చేయగలమా అని ఆలోచిస్తూ ఉంటారు. తమ మాట ద్వారా, తమ యొక్క ఆస్తిపాస్తుల ద్వారా, తమ యొక్క ప్రార్థనల ద్వారా. ఎలా ఈ వ్యక్తి జీవించగలడు అలా అంటే ఇదే, విశ్వాసం అనేది మూలము. మనందరం విశ్వాసులుగా ఉన్నప్పుడు ఏ దేవుణ్ణైనా సరే, ఎందుకంటే ఇక్కడ చాలామంది మనం క్రైస్తవులే కాదు, క్రైస్తేతర ప్రజలు కూడా ఉన్నారు, ఏ దేవుణ్ణైనా సరే మనం పూజించినప్పుడు, మనలో విశ్వాసం అనేది ప్రగాఢంగా ఉన్నప్పుడు, ఆ విశ్వాసము నుంచి మనము ప్రభావితము చేసే వ్యక్తులుగా జీవించామా అనేది మనము గ్రహించాలి. అంటే అందరికి డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు, అంటే గొప్ప పనులు మేడలు కట్టాల్సిన అవసరం లేదు, కానీ మనం చేసే చిన్న ప్రయత్నాల ద్వారా, ఒక మంచి మాట ద్వారా, ఒక చిన్న ఉత్సాహపరిచే ఒక చిన్న కార్యము ద్వారా మనం ఎంతోమందికి జీవాన్ని ప్రసాదించవచ్చు. ఆ ప్రభువు చేసింది అదే ఈ జీవితకాలంలో. ఆ ప్రభువు గొప్పగా ఏమి మేడలేమి కట్టలేదు, బడులేమి కట్టలేదు, హాస్పిటలేమి కట్టలేదు, కానీ వెళ్ళిన చోటలల్లా పేదవారికి, అనాథలకు, కుష్ఠరోగులకి, అనారోగ్యంతో బాధపడే వాళ్ళందరికీ ఒక భరోసాని అందించారు, నేను నీతో ఉన్నాను. ఆ ప్రభు మనందరికీ సెలవిస్తున్నాడు, నేను మీతో ఉంటున్నాను, నా బిడ్డలుగా మీరు జీవిస్తూ ఉంటే మీరు చేయగలిగినది చేయండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కువ సమయాన్ని తీసుకోదలుచుకోలేదు నేను, ఎందుకంటే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, భావాలను వ్యక్తపరుచున్నారు. 2 విధాలుగా మనం చూడాలి. ఆ వ్యక్తి మన నుంచి 1 సంవత్సరం అవుతుంది వెళ్ళిపోయి, కానీ ఆమె మనలో ఇంకా జీవిస్తుందని మనం స్మరణ చేసుకుంటూ ఉన్నాం. ఆమె యొక్క జీవితాన్ని మనం ఇంకా స్ఫూర్తిగా తీసుకొని మన జీవితంలో ఇక నుంచి అయినా సరే, ఇంగ్లీష్లో ఒక ప్రావెబ్ ఉంటుంది, బెటర్ లేట్ దాన్ నెవర్. ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నానని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక నుంచైనా సరే నాలోని తప్పుదమ్ములను, నాలోని అసమానతలను, నాలోని తగ్గుదలను సవరించుకొని మంచి వైపు పరుగులు పెడతాను అని ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోవటమే ఒక గొప్ప బహుమానముగా మనం ఈరోజు దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటూ ఆ కుటుంబానికి, మరీ ముఖ్యంగా రాజా అంకుల్కి ఇవ్వగలం. మనము ఆమెకి చెప్పగలం, అమ్మా నువ్వు ఇటువంటి జీవితాన్ని జీవించావు, నువ్వు ఆ దేవదూతుల దగ్గర, ఆ పునీతుల దగ్గర, ఆ ప్రభువు దగ్గర నువ్వు జీవిస్తూ ఉన్నావు, కనుక మాకు నీ శక్తిని కొద్దిగా ప్రసాదించు, మా కోసం ప్రార్థన చెయ్యి అని కూడా ఒక చిన్న జపాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క చిన్న ఆలోచనతో మీకు ముగింపుని చెప్పదలుచుకున్నాను. ఒక మంచి పుస్తకం ఉన్నది, పుస్తకాలు చదివేవాళ్ళు ఇంగ్లీష్లో కూడా చదివితే, హెన్రీ టాడ్ అనే ఒక వ్యక్తి ఈ పుస్తకాన్ని రాశాడు. దాని పేరు డై ఎంటీ, చనిపో, ఎంటీ అంటే ఖాళీగా చచ్చిపో అని.
ఖాళీగా చచ్చిపోయిన పుస్తకాన్ని. ఈ హెన్రీ టాడ్ అనే వ్యక్తి ఒకసారి ఒక సమావేశానికి వెళ్ళాడు. ఆ సమావేశానికి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టరు వాళ్ళందరినీ పిలిచి, ఇదిగో ఈ యొక్క ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఒక భూమి ఎక్కడ ఉన్నది అని అడిగాడు. ప్రశ్న ఒకటే ప్రశ్న, తన డైరెక్టర్లందరినీ పిలిచి, తన ఉద్యోగులందరినీ పిలిచి, ఈ భూలోకంలో అత్యంత ఖరీదైన, వినపడిందా చెప్పండి, అత్యంత ఖరీదైన, వెరీ గుడ్, నాతోనే ఉన్నారు మీరందరూ, అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ ఉన్నది అనే ప్రశ్న అడిగారు. ఎక్కడుందని చెప్పొచ్చు ఖరీదైన భూమి అనగానే? మీలో కొంతమంది గల్ఫ్లో ఎక్కడ అలా తొవితే అక్కడ ఆయిల్ వచ్చిద్దంట, ఆయిల్ అని కొంతమంది చెప్పారు. ఆఫ్రికా దేశానికి వెళ్తే అక్కడ రువాండా దేశం కానీ అని వెళ్తే అక్కడ వజ్రాలు చాలా ఉంటాయి అంటారు. ఆ విధంగా వజ్రాల గురించి ఆఫ్రికాలో ఖండంలో ఉన్న కొన్ని దేశాల గురించి చెప్పారు. మన దేశంలో బంగారు గనులు ఉన్నాయి ఆ స్థలాన్ని చెప్పారు. ఆయన అన్నాడు, ఇది ఏమీ కాదు అన్నాడు, మీరు చనిపోయినప్పుడు మీకోసం తొవ్వే 6 అడుగుల గోతి ఉందో చూసావా, అదే అత్యంత ఖరీదైన స్థలం అన్నాడు. భలే వాళ్ళే మీరు, మా కట్టరపాళ్ళు నా 6 అడుగులు ఇస్తాను, తీసుకెళ్ళండి ఫాదర్, మాకు అంత డబ్బులు ఇస్తారా అని అనొచ్చు మీరు ఎవరైనా. ఎందుకన్నాడు ఆయన, మనం చనిపోయినప్పుడు మనతో సమాధి చేయబడిన ఆలోచన అంటే, ప్రతి ఒక్క వ్యక్తి ఈ జీవితంలో జీవిస్తున్నప్పుడు కొన్ని ఆశయాలు, కొన్ని ఆకాంక్షలు, కొన్ని లక్ష్యాలతో జీవిస్తూ ఉంటాడు. వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఈ లోకంలో జీవించి పుట్టి బ్రతికి మరణించిన వాళ్ళు ఉన్నారు. వారితో పాటు వారు ఏమి తీసుకెళ్లారు? వాళ్ళు అనుకున్న, చేయాలనుకున్న ఆలోచనలు, తపన పడిన అంశాలను చేయలేక వారితో పాటే తీసుకువెళ్ళారు. అంటే ఆ సమాధుల్లో చూస్తే, నేను అది చేయాలనుకున్నాను, నేను ఇది చేయాలనుకున్నాను, నేను అది సాధించాలనుకున్నాను, నేను ఇది సాధించాలనుకున్నాను, ఎంతో తపన పడిన గొప్ప గొప్ప ఆలోచనలు. ఏ ఐడియా చేంజెస్ ద వరల్డ్ అంటారు. ఒక ఐడియానే ఏదైనా సరే, పెద్ద పెద్ద ధనవంతులు ఒక ఐడియాతోనే మొదలు పెడతారు, అంటే ఒక ఆలోచనతోనే మొదలు పెడతారు. ఆ ఆలోచనలు ఎన్నో కోట్ల కొలది ఆ సమాధిలోకి వెళ్ళిపోయి వారితో పాటే చనిపోయినాయి అంట. సో ఈ హెన్రీ టాడ్ ఏం చెబుతున్నాడంటే, మనం ఈ జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనతో పాటు మనము చాలా మన సమాధికి తీసుకొని పోయి వాటిని కప్పిపుచ్చుతూ ఉంటాము. అలా చేయకుండా ఆయన తన పుస్తకం ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, నీ జీవితంలో నువ్వు పుట్టటం, నువ్వు బ్రతకటం, నువ్వు చావటం కాదు, నీ జీవితంలో నీవు పుట్టిన వ్యక్తిగా, జీవించే వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. జీవించే వ్యక్తిగా బ్రతకటం అంటే, నేను మరణించిన తర్వాత కూడా నా యొక్క పనులు ఇతరులను ప్రభావితం చేస్తూ ఉంటాయి, నా జీవితం ఇతరులకు కీర్తిని ఇస్తూ ఉంటాయి, నా యొక్క జీవితం ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని అందరినీ ఆయన ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. స్ఫూర్తిదాయకమైన ఆ మాటలను తన పుస్తకంలో పొందుపరిచి ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులాడ. అది మన నిర్మలమ్మ చేస్తున్నది. ఆమె ఈ లోకంలో పుట్టినది, ఈ లోకంలో బ్రతికి జీవించినది, తేడా ఉన్నది. బ్రతకటం అంటే జీవించడానికి చాలా తేడా ఉంది. బ్రతకటం అందరూ బ్రతుకుతారు, మనం పుట్టినవాళ్ళు ప్రతివాడు శ్వాస ఉన్నాడు బ్రతుకుతాడు, పక్కన పెరిగే మొక్కలు బ్రతుకుతూ ఉన్నాయి, రోడ్డును పోయే కుక్క బ్రతుకుతూనే ఉంది. కానీ ఎవరు జీవిస్తారు? ఎవరైతే నా జీవితంలో నాకు ఒక ఆశయం ఉన్నది. ఆశయం ఏమిటిది? ఎవరిస్తారు ఆ ఆశయాన్ని? మనకి మన ప్రభువు ఇస్తాడు. నీవు ఈ లోకానికి నీవు సొంతగా నిర్ణయం తీసుకొని రాలేదు, ఈ లోకానికి నువ్వు నీ సొంత నిర్ణయంతో రాలేదు. నేను కట్టరపాళ్ళలో కర్ణం వారి కుటుంబంలో పడతాను, బొల్లినేని వారి కుటుంబంలో పడతాను అని నువ్వెవరు నిర్ణయం తీసుకోలేదు. ఆ ప్రభువు నిన్ను ఒక ప్రణాళికాబద్ధకంగా ఈ లోకానికి పంపించి ఉన్నాడు. అంటే నీవు జీవించటానికే రావాలి. అవి అర్థవంతమైన, అర్ధరహితమైన జీవితాలను జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తివి నీవు కాకూడదు, అలా బ్రతకకూడదు, నీవు జీవించాలి అని ఒక గొప్ప ఉదాహరణ మనకు ఈ నిర్మలమ్మ ఇస్తూ ఉన్నది. ఆ హెన్రీ టాడ్ తన పుస్తకంలో కూడా డై ఎంటీ, నీవు సమాధికానికి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా నేను అనుకున్నవి సాధించాను, చేయగలిగన్నీ చేశాను, నా శక్తి మేరకు నేను ప్రయాణం చేశాను, ఆ ప్రభునందు నేను సంపూర్ణముగా, శాశ్వతముగా, ఆనందముగా, ప్రశాంతముగా
మరణిస్తున్నాను జీవిస్తున్నాను లేకపోతే నిద్రిస్తున్నాను అని చెప్పగలిగే స్థితిలో మనందరం ఉండాలి. ఆ నిర్మలమ్మకి అలా అనుకుంటే ఇప్పుడు సమయం లేదేమో, కానీ నీకు నాకు ఆ సమయం ఉన్నది. ఆమె జీవితం ద్వారా మనం స్ఫూర్తి పొందొచ్చు. ఆ దాన్ని ఉదాహరణగా తీసుకొని ఈ రోజు నుంచి అయినా సరే, ఇక నుంచి అయినా సరే, నేను నా జీవితాన్ని ఒక ఆత్మపరిశీలన చేసుకొని కొన్ని విషయాలనైనా సరే నేను అర్థవంతంగా జీవించి ఇతరులకి ప్రభావితమైన, ఇతరులకి స్ఫూర్తినిచ్చే జీవితాన్ని జీవించగలనా అని ఈ యొక్క దివ్యపల్లి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆ నిర్మలమ్మ మనందరి కోసం ప్రార్థన చేయాలని, మరీ ముఖ్యంగా తన యొక్క భర్తకు ఆమె వేడుదల ద్వారా మంచి ఆరోగ్యాన్ని, మానసిక ఆధ్యాత్మిక శారీరక బలాన్ని చేకూర్చాలని, తద్వారా ఆమె కోసము తన కోసం ఇంకా జీవించే ప్రయాణం చేయాలని మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. మిగతా కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ మనోధైర్యాన్ని, ఉత్తేజాన్ని, స్ఫూర్తిని, విశ్వాసాన్ని ఆ ప్రభువు ప్రసాదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమే. అర్పణ వాళ్ళు తీసుకుందండి, అర్పణ రెడీ కండి. అందరం లేచి విశ్వాస ప్రార్థన చేద్దాం. విశ్వాస ప్రమాణం. పరలోకమును భూలోకమును సర్వేశ్వరుని విశ్వసించున్నాను, అతని ఏకైక సుతుడును మన ఏక నాథుడునైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను, పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను, పాపముల మన్నిపును విశ్వసించున్నాను, శరీరమేక ఉత్తానం విశ్వసించున్నాను, నిత్య జీవను విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, సమస్త తిరుసభ అవసరముల కొరకు ప్రత్యేకముగా మరణించిన కరణం నిర్మల గారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లును, మన యొక్క ఆధ్యాత్మిక ఆర్థిక శారీరక మానసిక అవసరముల కొరకు దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పల్లోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము. మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి మంచి ఆయు ఆరోగ్యంలో దయచేయండి. మీరు వారికి ఇచ్చిన గొప్ప గురుత్వ బాధ్యతను చక్కగా నెరవేర్చుటకు మరియు ఈ ప్రపంచాన్ని వసువైక కుటుంబముగా తీర్చిదిద్దుటకు వారికి కావలసిన దైవిక జ్ఞానమును, ఆలోచన శక్తిని ప్రసాదించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు కృతజ్ఞతలు. మీ అమూల్యమైన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి కొన్నటువంటి కథోలిక సంఘాన్ని, వారిని కాయుటకు మీరు అభిషేకించి ఎన్నుకున్న తిరుసభ మఠాధిపతులను, గురు పొంగవులను, కన్యాస్త్రీలను, విశ్వాసులను మీ కృపా సింహాసనం వద్ద జ్ఞాపకం చేసుకుంటున్నాము. కథోలిక సంఘ విశ్వాసులను నీతి మరియు పరిశుద్ధ మార్గములో నడిపించుటకు కావలసిన దేవాది దేవుని అనుగ్రహములను ప్రసాదించమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మహోన్నతుడైన దేవా,
మా కట్టపాడు గ్రామ ప్రాంత వ్యక్తులను మరియు రాష్ట్ర ప్రజలను మీ కృపగల హస్తములను సమర్పించుకొనుచున్నాము వారందరూ మీ కృపను పొందుకొని రక్షింపబడినట్లు సహాయం చేయండి వారి చేతి పనులను జీవించండి చేయు ఆరోగ్య ఆరోగ్యములను పొందుకొని ప్రశాంత జీవితం జీవించుటకు మీ అనుగ్రహములను కుమ్మరించమని విన్నపించుకొనుచున్నాము ఓ ప్రభువా కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము డాక్టర్ నిర్మలా కరణం గారి పట్ల ప్రేమానురాగాలను మరియు కరణం వారి కుటుంబ పట్ల గౌరవం అభిమానం వ్యక్తీకరించి మా కట్రపాడు గ్రామానికి విచ్చేసి దివ్య పూజా బలిలో పాల్గొని మిమ్ము ఆరాధించుటకు మా కొరకు ప్రార్థించుటకు విచ్చేసిన ఆత్మీయులను బంధువులను మిత్ర బృందాన్ని శ్రేయోభిలాషులను నిర్మల గారి సహోద్యోగులను ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న నిర్మల గారి మిత్రులను వారి ద్వారా చికిత్స పొందిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొనుచున్నాము దయగల దేవా వీరందరినీ బహుగా ఆశీర్వదించండి వారి అక్కరలన్నీ మీ సమృద్ధిలో నుండి తీర్చమని వేడుకొనుచున్నాము మా ప్రార్థన ఆలకించు అల్ఫా ఓమేగా నామాంతకుడవైన మా దేవ మీకు స్తోత్రములు ప్రపంచవ్యాప్తముగా పేదరికములో మగ్గిపోతున్న బిడ్డలను అనాథలు విధవరాండ్లు వృద్ధులు యుద్ధ బాధితులు శ్రమజీవులు వీరందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుచున్నాము వీరిని కాపాడి వీరి అక్కరలన్నీ మీ కృపా వాత్సల్యం చొప్పున దీవించమని రక్షించమని విన్నవించుకొనుచున్నాము సకల సృష్టికి ఆరాధపూతైన మా దేవా ప్రభు పిలుపు మేరకు దేవుని మహిమలోనికి చేర్చబడిన డాక్టర్ నిర్మలా కర్ణం మరియు సిస్టర్ అమల కర్ణం మరియు ఈ సంవత్సర కాలంలో మరణించిన మన సమాధుల ప్రాంగణములో భూస్థాపితం కావింపబడిన అందరి ఆత్మలు నిత్య విశ్రాంతిలో పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ప్రార్థించుచున్నాము ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి మహాసైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవ మీకు నమస్కారములు సాష్టాంగ ప్రణామములు ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ ఇస్రాయేలు పాలస్తీనా దేశాల మధ్య చెలరేగిన మారణకాండను నిలిపి అలాగే భారతదేశంలో క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులను ఆపి ఆ దేశ ఈ దేశ నాయకులకు ప్రజలకు శాంతి సమాధానములను అనుగ్రహించమని వేడుకొంచున్నాము ఓ ప్రభువా మా ప్రార్థన
వారు చేస్తున్నటువంటి ఏక ఆధ్యాత్మిక జీవితంలో నిత్యము తోడుగా ఉండి కాచి కాపాడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. అద్వితీయుడవు ఆశ్చర్యకరుడువైన తండ్రి దేవ, మీకే స్తుతులు స్తోత్రములు. నేడు ఈ పవిత్ర పూజాబలిని సమర్పిస్తున్నటువంటి మా ప్రియ గురువులను మరియు ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి కన్యాస్త్రీలను విశ్వాసులను వారందరిని కూడా నిండు ఆశీర్వాదములతో నింపమని, ఈ యొక్క దివ్య పూజలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆధ్యాత్మిక మేలును సమకూర్చమని, ప్రభువా మేము ఇప్పుడు విన్నవించిన మనవులను మా హృదయాలలో ఉన్న మనవులను మీ చిత్త ప్రకారం మాకు అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ఆమె స్వర్గీయ వరములచే శుద్ధి నుండి నీ మహిమయందు సదా ఆనందముగా జీవించునట్లు అనుగ్రహింపును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో
ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభు అయిపో త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట ఉత్తమ న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట ఉత్తము న్యాయము శ్రేయస్కరము. ఏలయనా వారి యందు మాకు ఉత్థాన భాగ్యమున నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను. శాశ్వత జీవితము కలదను వాగ్దానము మాకు ఊరట నిచ్చుచున్నది. ఏలిన వారా నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుట లేదు. ఈ భూలోక నివాసము శిథిలము కాగా పరలోక నిత్య నివాసము సిద్ధముగా ఉండును. కావుల దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు హరిశుద్ధులు మీరే పరిశుద్ధులు హరిశుద్ధులు మీరే పరిశుద్ధులు పరలోకమును భూలోకము మహిమతో నిండెయున్నది. పరలోకమును మహిమతో నిండెయున్నది పరిశోధులు మీరే పరిశోధులు పరిశోధులు నామంబున చేసేవారు ఆశీర్వదింపబడినా పరిశోధులు అందరూ మోకరించండి. పావన పితా మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి ఎంతయు మిమ్ము స్తుతించుటయుక్తము. ఏలైన మీ దివ్యకుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామముకు నిర్మలమైన కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా
ఈ కానుకలను మీ సముఖమునకు పుచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాను కొనుచున్నాము. ఈ విధమునా ఇవి మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాక్షణను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయా చేయుడు.
వారే మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా దేవుని కన్యతల్లి అయిన మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోసెప్ప గారితోనూ, అపోస్తులు వేద సాక్షులు పునీత ఫ్రాన్సిస్ ఎవరి వారితోనూ, సకల పునీతులతోనూ మేము మోక్షభాగ్యమునకు పాత్రుల మగుదముగాక. వీరుల ప్రార్థనల వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలిన వారా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ తిరుసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందరం ప్రేమ ఎందు దృఢపరపుడు. మీ చిత్తము చొప్పున మీ సమకమున కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దిశలు చేదురైన మీ బిడ్డలందరినీ దాయతో మీ చెంత చేర్చుకునుడు. మీరు ఈ లోకము నుండి పిలుచుకునిన కరణం నిర్మలాన్ని మీ సేవకురాలని స్మరింపుడు. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థురాలైన ఈమె వారి ఉత్థానమందును పాల్గొన్నుగాక. అప్పుడు మృతుల శరీరమును మృతులను శరీరముతో లేపి మా అధ్యయన శరీరము వారి మహిమగల శరీరమును పోలియొండ చేయుదురు. మరియు చనిపోయిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదమని నమ్ముచున్నాము. అప్పుడు మీరు మా కన్నీటిని అంతర్యు తుడిచివేయుదురు. ఎలయనా, మా దేవుడైన మేము మీ నిజరూపమును చూచి ఎల్లప్పుడూ మేము పోలియందుము, మరియు సర్వకాలము మేము స్తుతించదము. మా ఏలిన వారిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. నిర్మల గారు జీవించి ఉండగా మానవ బలహీనత వల్ల కట్టుకున్న అన్ని పాపములను బలహీనతలను ఆ దయామయుడు మన్నించి ఆమెకు రావలసిన శిక్షను తొలగించి ఆ పరలోక భాగ్యమును ప్రసాదించమని అందరం కూడా రెండు చేతులెత్తి అందరాని ఆకశాన అనే పరలోక ప్రార్థనను ఆలపించుదాము. అందరాని ఆకశాన కొలువు చేయు చల్లనయ్య కన్న తండ్రి కామరావ వినగరావ విన్నపాలు శుభము గూర్చు నీదు నామం పురవసన పూజ చేతు శుభము నీచు నీదు రాజ్యం లోకమంత వెలయుగాక నింగిలోన నీదు మాట ఎదురులేక సాగునట్లు ధరణి పైన సాగుగాక యుగ యుగాలు చెల్లుగాక. రోజు రోజు వలసినంత
అన్నమిచ్చి ఆదుకొనుము పొరుగువాని తప్పివాలు మనసునెప్పుడు ఉంచుకోము మాదు తప్పు మనసు నిరకు శోభనందు సాయపడుము కీడునందు చేయి చాచి కావుమయ్యా కన్న తండ్రి కావుమయ్యా కన్న తండ్రి ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము శాంతిని మీకు ఇచ్చుచున్నాను నా శాంతిని మీకు వసగుచున్నాను అని అపొస్తలతో వచించిన ప్రభువైన యేసువా మా పాపములను మన్నింపక పాటింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపును నీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపును యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక ప్రభు మనకి ఇచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గుర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. రెండు
రోమన్ కతోలికులు మాత్రమే, లోగడ స్వీకరించిన వారు మాత్రమే దివస ప్రసాదాన్ని స్వీకరించుటకు అర్హులు, యోగ్యులు. దయచేసి విశ్వాసులు మాత్రమే రండి. జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిన సగుణు ఈ విందు, స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిన సగుణు ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. రాజా అంకుల్ని దయచేసి ముందుకు వచ్చి తన యొక్క భావాలను, తన యొక్క జీవాన్ని, తన సతీమణితో పంచుకున్న అంశాలను కూడా మనతో పంచుకొని మనందరికీ కృతజ్ఞతాభావంతో తన యొక్క భావాలను వ్యక్తపరుస్తారు. పూజ్యులైన గురువులందరికీ, కన్యా స్త్రీలకు, ముఖ్యముగా నా మాట మన్నించి ఇక్కడికి వచ్చేసిన నంది కొట్కూరు ఎమ్మెల్యే గారు ఆర్తర్ గారికి, ఎంతోమంది పెద్దలు మా మన్నవిని ఆలకించి ఇక్కడికి వచ్చి
నిర్మల ఆత్మకు అంతిమ యాత్రగా మీ ఆశీర్వాదాలు ఇవ్వటానికి వచ్చినందుకు నా పాదాభి వందనములు. నా గొంతు పోయి 2 రోజులు అవుతుంది, ఐసీయూలో ఉన్నాను 3 రోజుల కిందట. కానీ నిందన గురుపుండవులు కన్యాశ్రీలు ఆర్తులు గారు మరియు ముఖ్య అతిథులు నా స్నేహితులు నిర్మల తన క్లాస్మేట్స్ ప్రతి ఒక్కరు ఊర్లో ఉన్నా ప్రతి ఒక్క కుటుంబంలో వారు ఊరు బయట నుంచి వచ్చిన బంధుమిత్రులు ఎంతోమంది నిర్మలకి తెలియని వాళ్ళు ఇక్కడికి ఈరోజు వచ్చారంటే అది మేము ఏమీ చేయలేదు. ఆ మహాతల్లి నిర్మల నాకు ఒక భార్యగా వచ్చి స్నేహితురాలుగా నాతోటి సహజీవనం గడిపి చివరికి ఎవరికైతే అంకితమై తన సేవను చేసిందో వారి దగ్గర నుంచి ఒక తెలియని మహా అనారోగ్యాన్ని పొంది 3 సంవత్సరాలు నాకు లేని ఒక చిన్న పిల్లగా ఇంట్లో ఉండి ప్రతి నిమిషము మీ అందరి కోసము ముఖ్యంగా కట్టెపాడి ప్రజలు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు దూరం నుంచి వచ్చిన మీరు తనకు తెలియకపోయినా కానీ ఇప్పుడు తనకు మీరందరూ ఎవరో తెలుసు. తను వచ్చిన గ్రామము దప్పులపూడి గ్రామము, ఇక్కడికి 13 కిలోమీటర్లు ఉంటుంది. తను సనాతన ధర్మ ఆర్య సమాజ కుటుంబం నుంచి మన జీవితాల్లోకి వచ్చింది, కానీ ఎప్పటికీ ఒక మతము ఒక కులము ఒక వర్గము ఒక జాతి అనేది తన మనసులో ఎప్పుడూ వ్యక్తపరచలేదు. నా మనసులో ఈ విధంగా మీతోటి మాట్లాడాలని నేను తయారై ఇక్కడికి రాలేదు. ఈరోజు నా గొంతుతో మీతో ఒక్కొక్కరితో నాలో ఉన్న మనోవేదను ఆవిడ పోగొట్టి మీరందరూ నాకు తోడుగా ఉండి ఎంతో సహాయపడి నా జీవితాన్ని ముందుకు నడుపుతున్నారంటే అదంతా ఆ దేవుని మహిమ, ఆవిడ గొప్పతనము, మీ అందరి ప్రేమ అనురాగము ఆప్యాయత అవినాభావ సంబంధాలు. అందుకని ఇంతకంటే నేను చెప్పగలిగింది లేదు. ఈ రోజు మనమందరము ఇక్కడ కూడింది ఒక నిర్మల కోసమే కాదు, ఈ రోజులో మరణించిన ప్రతి ఆత్మ కోసము, ఇక్కడికి వచ్చిన మీ కుటుంబ సభ్యులు ఎవరెవరైతే మరణించారో వారి ఆత్మల కోసము, ఎవరెవరైతే ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎవరు లేక బాధపడి ఎవరు మా కోసము జపాలు చేయలేదని అనుకోకుండా వారందరి కోసము ఈ ప్రార్థన జరిగిందని నేను గాఢంగా నమ్ముతున్నాను. అంతకంటే నేను పంచుకోగలిగేది ఎక్కువ లేదు. నిర్మల గురించి తర్వాత ఒక చిన్న పుస్తకం వస్తుంది. ఆ పుస్తకంలో తను
మూడు నెలల కింద తన గురించి తన తోటి విద్యార్థిని విద్యార్థులతో కలిసి చదువుకున్న వాళ్ళతో పంచుకున్న కొన్ని విషయాలు, నేను రాసిన కొన్ని విషయాలు, తనకున్న 8 MD డిగ్రీస్ను 1 గైనకాలజిస్టుగా మన దేశంలో 1000 పిల్లలకి జన్మనిచ్చింది, అమెరికా వచ్చి 7 MD డిగ్రీస్ను పొంది ఈరోజు అమెరికా చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఒకే ఒక వైద్యురాలుగా 8 MD డిగ్రీలు ఉన్న మీ సహోదరి మన నిర్మల మన ప్రాంగణంలో ఉంది. ఈ ప్రపంచంలో అటువంటి మనిషి, అటువంటి డాక్టరు ఎవరు ఎక్కడ లేరు. అందుకనే మనం గర్వపడాలి. ఉన్నా కానీ చనిపోయేవారికి నా చేతిలో చేసి ఏమండి, ఎప్పుడు ఈ నా డిగ్రీని బయట పెట్టవద్దు అని నా చేత తను ప్రామిస్ చేయించుకుంది. అదేవిధంగా 5 రోజుల ముందు తను చనిపోతుందని తెలియకుండానే ఆ విషయాన్ని బయటపెట్టాను. ఆవిడ నన్ను క్షమిస్తుందని అనుకుంటున్నాను. ఒక భార్యగా వచ్చి ఒక స్నేహితురాలుగా సహచరినిగా చివరికి ఒక మాకు లేని చిన్న పిల్లగా నాతో చిన్న చిన్న సేవలు చేయించుకున్న మన నిర్మలకి ఆ దేవుడు, ఆ దేవతలు, మన మరియమ్మ గారు, మన అచ్చ సిస్టులు, మన సిస్టర్ అమ్మలమ్మ గారు, వీళ్ళందరూ ఆత్మశాంతినిచ్చి ఆవిడ ఎక్కడుందో, ఏ పరలోకంలో ఉందో ఈరోజు మనలందరినీ మిమ్మల్ని అందరినీ తప్పకుండా ఆశీర్వదించి ప్రతిరోజు కాపాడి మీకు మంచి రక్షణ, మంచి ఆరోగ్యము, మంచి ప్రశాంతత, మంచి ప్రేమ మీకు ఇస్తుందని నాకు తెలిసిన ఈ చిన్న 8 సంవత్సరాల నుంచి మాట్లాడని మన మాతృభాషలో మీతో పంచుకునేందుకు నాకు ఈ అర్హతనిచ్చిన ఫాదర్ బాలగారికి, మీ అందరికీ నా పాదాభివందనాలు. అందరూ సంతోషం ఉండండి. అందరూ ఫాదర్ గారు చెప్పినట్లు సజీవంగా జీవించండి. మీ అందరికీ నా నమస్కారం. అంకుల్ చెప్పినట్లుగా ఒక చిన్న పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నాము. ఈ పుస్తకంలో అనేక అంశాలు ఉంటాయి. ఆమె తన ఆత్మకథగా రాసుకున్న కొన్ని అంశాలు, అంకుల్ ఆమె జీవితం గురించి కొన్ని రాసిన అంశాలు, ఇతరులు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆమె నుంచి పొందిన అనుభూతిని, ఆమె నుంచి పొందిన సేవలను, లేకపోతే ఆమె ప్రేమను పొందిన వాళ్ళు రాసిన కొన్ని అంశాలు, వాళ్ళ యొక్క చిన్న చిన్న సందేశాలను 2 తెలుగులో, ఇంగ్లీష్లో ఉన్నాయి. తర్వాత ఆమె వృత్తి వైద్యురాలు కాబట్టి కుర్రవాళ్ళు చదువుకునే వైద్యంలోకి నేను అడుగడాలి, ఒక వైద్యురాలుగా లేకపోతే వైద్యుడిగా నేను నా జీవితాన్ని అంకితం చేయాలని తలంచే వాళ్ళకి ఒక సూచికగా కొన్ని ఇంట్రడక్టరీ పేజెస్, అట్లా కొన్ని మంచి మంచి అంశాలు ఈ పుస్తకంలో పొందుపరిచి ఉన్నాయి. ఆ పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరించేసి అందరికీ కాపీలు ఇంకా ప్రింట్ చేయలేదు, ఎందుకంటే దీనిలో ఇంకొన్ని చేర్చాలి, కొన్ని మార్పులు చేసేయాలన్నమాట. అంకులు చెప్పినట్లుగా వచ్చిన 2 రోజులు బాగా బిజీగా ఉండేసి మళ్ళీ హాస్పిటల్లో 3-4 రోజులు ఉండి ఐసీలో ఉన్నారు. అయినా సరే రోజుకు 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కష్టపడి పనిచేసి
మెసేజ్లు పంపిస్తున్నారు. మేము విజయవాడలో కూర్చొని అట్లా అన్నింటి పొందుపరిచి రాత్రి 12 గంటలకు ఆ పుస్తకాన్ని మేము బయటకు తీసుకొచ్చాం. సో కనుక ఇప్పుడు ఆ పుస్తకాన్ని మన మధ్యలో ఉన్న ఆర్థర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, నందికొట్కూరు నుంచి వచ్చిన ఎమ్మెల్యే గారు. ఆయన ఎమ్మెల్యే కన్నా మన మనిషిగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన ఒక మంచి క్రైస్తవుడు, మంచి విశ్వాసి. ప్రార్థనా జీవితం చాలా ముఖ్యం ఆయనకు తన జీవితంలో. సో ఒక ఎమ్మెల్యేగా ఆయన వడకాలకు వెళ్తూ ఉంటారు అని ప్రార్థన చేసుకుంటారు. వారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించి మన విచారణ గురువు గారికి మొదటి కాపీగా ఇచ్చి, తర్వాత మా లోయల సమస్య నుంచి వచ్చిన రిప్రజెంట్ ఫాదర్ రెక్టర్ బాలశివర్ గారిని కూడా వచ్చి 2 కాపీలను అందుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అమ్మా, నా స్నేహితులు ఆర్థర్ గారు, మన కుటుంబాలకి, మా కుటుంబం అంటే మన కుటుంబాలకి ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఆత్మీయులు. నందికొట్కూరుకి ఎమ్మెల్యేగా ఇక్కడికి రాలేదమ్మా, మన కోసము, మనందరి కోసము, మన ఆత్మీయ బంధువుగా ఇక్కడికి వచ్చారు. వారి సతీమణి ఇక్కడ ఉన్న ఎంతోమందికి చాలా సన్నిహితురాలు. ఆవిడ రాలేకపోయారు, ఆవిడ ప్రేమ అతీతమైంది. అందుకని నిర్మల కోసము ఆర్థర్ గారు మన మధ్యలో ఉండి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి ఆ నిర్మలకి మనశ్శాంతిని, మనందరికీ తన ఆశీస్సుల్ని పంచుకుంటున్నందుకు నా కృతజ్ఞతలు. నా కృతజ్ఞతలు మీ అందరికీ కూడా. ఆర్థర్ గారు 2 నిమిషాలు తన యొక్క భావాలను పంచుకుంటారు మనతో. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క కుటుంబంలో మనల్ని వీడి మన యొక్క వారి యొక్క ప్రేమతో ఉంటూ ఉన్నటువంటి సమయంలో మన కుటుంబం నుంచి వెళ్ళినటువంటి మొట్టమొదటిగా అమ్మగారు, తర్వాత సిస్టర్ అమల గారు, అలాగే సిస్టర్ డాక్టర్ నిర్మల గారు, వీరి ఆత్మలు ఎక్కడ ఉన్నా దేవుని సన్నిధిలో మనల్ని చూస్తూ వారు వదిలిపెట్టినటువంటి పనులు మనం పూర్తి చేయాలని, వారిని స్మరించుకుంటూ దేవుని దీవెనలతో ఈ యొక్క కుటుంబము మంచి దేవుని ఆశీస్సులతో వారి యొక్క బలంతో ముందుకు వెళ్ళడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి స్నేహితులు, బంధువులు, ఆ కుటుంబానికి మేము ఉన్నామన్నటువంటి ఒక భరోసాతో మీరు ధైర్యంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి అని తెలపడానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలుపుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు, దీవెనలు, వారి ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఈ కుటుంబం పైన ఉండాలని కోరుకుంటూ ఫాదర్ పర్మిషన్ ఇస్తే 1-2 నిమిషాలు నేను మాట్లాడగలను. మీరందరూ, నేను ఎందుకంటే
ఇంతవరకే మా అన్నగారు చెప్పారు నాకన్న ఎప్పటి నుంచో ఈ కుటుంబంతో నేను కర్నూలులో ఉంటాను కర్నూలులో ఇంతకు ముందు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని ఒక ఎస్పీగా రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా మీ ముందు ఉన్నానంటే అది దేవుని కృప ఆశీర్వాదాలు ఆ తల్లి మరియమాత దీవెనలు నేను మరియమాత భక్తుణ్ణి మరి ముఖ్యంగా అన్న చెప్పినట్లు ఫాదర్ ప్రసంగంలో చెప్తున్నప్పుడు నేను శివరణ్ణ గారిని అడిగాను అన్న ఒకసారి ఫాదర్కి చెప్పి నాకు ఒక 3 మినిట్స్ పర్మిషన్ ఇప్పించన్న నేను మాట్లాడాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మంచి క్రైస్తవులు కాబట్టి వారికి ఒక విషయం తెలియజేయాలి ఇంతవరకు ఫాదర్ ప్రసంగంలో చెప్తున్నప్పుడు నేను వారిని అడగడం జరిగింది అన్నగారు సరే అని చెప్పి చెప్పడం జరిగింది మీ అందరికీ జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన ఇది నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నేను ఒక యూట్యూబ్లో చూస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటిది నేను ఎక్కడ ఎవరు ఏ క్రైస్తవులు ఎక్కడ నన్ను ఇన్వైట్ చేసినా ఇది మాత్రం తప్పక చెప్పు అని ఒకటి నా మనసులో ప్రేరేపణ జరుగుతూ ఉంటుంది అందుకనే మీరు కూడా ఒక్కసారి వినాలని చెప్పేసేసి మీ అందరినీ కోరుకుంటూ 2-3 మినిట్స్ వేస్తాను బాంబేలో డాక్టర్ నీతు మాండ్రిక్ అని ఒక ఫేమస్ డాక్టర్ ఉండేవాడంట అతను కార్డియాలజిస్ట్ గుండె నిపుణులు అతను ఏ రోజు కూడా అతను చేసినటువంటి ఆపరేషన్ ఫెయిల్ కాలేదు కానీ అతని పర్మిషన్ అతని యొక్క అపాయింట్మెంట్ కావాలన్నా అతని యొక్క ఫీజుగా ఇవ్వడానికి కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్కు రాజకీయ నాయకులకు సినిమా వాళ్ళకు మాత్రమే వారి అపాయింట్మెంట్ దొరికేది అతను ఎన్నో బుక్స్ దానిపైన రాస్తూ వచ్చాడు ఒకరోజు ఆ బుక్స్ పైన అతను చేసినటువంటి దానిపైన అతనికి రాష్ట్రపతి అవార్డు రావడం జరిగింది ఆ రాష్ట్రపతి అవార్డు తీసుకోవడానికి అతను ఢిల్లీ వెళ్ళాలి ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు ఢిల్లీలో అతని స్నేహితులు పెద్ద పెద్ద వాళ్ళంతా అతనికి ఒక 5-స్టార్ హోటల్లో ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేసి వారు వస్తున్నారని చెప్పేసి వాళ్ళంతా ఎంతో ఆనందంగా రమ్మని చెప్పేసి వారిని ఆహ్వానించడం జరిగింది వారు ఫ్లైట్ బుక్ చేసుకొని ఒకరోజు ముందు పోయి రిహార్సల్స్ ఉంటాయి రాష్ట్రపతి అవార్డు తీసుకునేటప్పుడు ఎందుకంటే నాకు కూడా నేను ఒక డిఎస్పీగా ఉన్నప్పుడు ఇండియన్ పోలీస్ మెడల్ వచ్చింది రాష్ట్రపతిది అలాగే ప్రెసిడెన్సీ పోలీస్ మెడల్స్ 2 మెడల్స్ నేను తీసుకోవడం జరిగింది వారు పోయినప్పుడు వారు ఫ్లైట్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కే సమయంలో మంచి వాతావరణం చక్కటి వాతావరణం ఎప్పుడెప్పుడు ఢిల్లీ చేరుతానా నా ఫ్రెండ్స్ని చూస్తానా అని వారు కూడా ఎంతో ఆతృతతో ఫ్లైట్ ఎక్కడం జరిగింది ఢిల్లీకి చేరుకునేటువంటి సమయంలో పైలట్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది మీరందరూ మీ యొక్క బెల్ట్లు ధరించండి ఇక్కడ వాతావరణం బాగలేదు పెద్ద వర్షం ఉంది మనకు కింద రన్వే నుంచి మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని సరేని డాక్టర్ పెట్టుకొని 10-15 నిమిషాలు లేట్ కావచ్చు 2 రౌండ్లు కొట్టి దించుతుంది లేనుకున్నారు కానీ ఒక 15-20 నిమిషాల తర్వాత పైలట్ అనౌన్స్ చేశారు ఇక్కడ గ్రౌండ్ కంట్రోల్ మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు మనం జైపూర్ వెళ్తున్నాము జైపూర్లో ఈ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అన్నారు జైపూర్ వెళ్ళి ల్యాండ్ అయిన తర్వాత చీకటి పడిపోయింది డాక్టర్ గారు తన హ్యాండ్ ప్యాకేజ్ తీసుకొని కిందకు దిగి అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీస్తో మాట్లాడి నాకు ఒకటి ఏదైనా మంచి ఒక వెహికల్ అరేంజ్ చేయండి నేను సోన్ సోన్ చెప్తే వాళ్ళందరూ పాపం ఒక మంచి వెహికల్ అరేంజ్ చేసేసి అక్కడ దించిన తర్వాత పైలట్ చెప్పాడు ఈరోజు ఫ్లైట్ పోదు రేపు మార్నింగ్ పోతాము అని చెప్పేసి అక్కడ కూడా వర్షం పడుతుంది సరేని వారు ప్రయాణం సాగించారు మార్గమధ్యంలో ఒక 25-30-40 కిలోమీటర్లు పోయిన తర్వాత ఒక చోట కారు ఆపేసేసాడు డ్రైవర్ సార్ కారు ముందుకు పోదు ఎందుకంటే చాలా కుదుపులు ఉన్నాయి ఏమీ కనిపించట్లేదు ఇక్కడ కూడా పెద్ద వర్షం స్టార్ట్ అయింది ముందుకు పోతే మనం ఏమన్నా అయితే మనం ఏమవుతామో మనకే తెలియదు అని చెప్పేసి సరే అని చెప్పేసి వారు ఆపినటువంటి పక్కనే ఒక చిన్న ఏదో లైట్ వెలుగుతుంది సార్ అక్కడ పోదాము ఏదైనా లారీలు గీరీలు ఈ టైంలో వచ్చినా మనల్ని కొట్టేస్తాయని చెప్పేసి
డ్రైవర్ అక్కడికి దించాడు. దించి ఆ చిన్న ఇల్లు చిన్న ఒక గృహం ఆ ఇంట్లోకి మీరు వెళ్ళండి సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. అతను వెళ్ళి తలుపు కొడితే ఒక లేడీ వచ్చి తలుపు తీసింది. తలుపు తీస్తేనే దేవుడే నిన్ను పంపినాడా అని దానిది. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఈ డాక్టర్ ఇంత పెద్ద డాక్టర్ అయినా ఇన్ని బుక్కులు రాసినా రాష్ట్రపతి అవార్డు తీసుకోబోతున్నా ఇతడికి దేవుడు అంటే సరిపోదు. ఇతడు ఒక నాస్తికుడు. నా కష్టార్జితము నా కష్టం పైన నేను చదువుకున్న చదువు పైన నేను ఈరోజు ఈ స్థితికి వచ్చాను, ఇంతమందికి ఆపరేషన్లు చేస్తుండే ఏదో ఫెయిల్ కాకుండా అని ఒక అపనమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ దేవుడే నిన్ను పంపాడంటేనే అతనికి ఒక తల తిరిగినట్లయింది. అయినా నాకెందుకు నీకు కొద్దిసేపు ఉండిపోవడానికని వర్షం పడుతుందమ్మా కొద్దిసేపు మీ ఇంట్లో ఉండొచ్చా అన్నారు. రండి అనింది. ఒక చిన్న రూమ్, ఆ రూమ్ మీద రూమ్లో ఒక మంచం, ఆ మంచంలో ఎవరో ఒక వ్యక్తి పడుకుని ఉన్నారు ఒక చిన్న అబ్బాయి. తర్వాత ఈయన వచ్చి ఒక తుండుగుడ్డ ఇచ్చి కారు నుంచి తన వచ్చి లోపల తడిచిపోయాడు తుడుచుకోమని చెప్పింది. తుడుచుకున్న తర్వాత అతను అక్కడ నుంచి తుడుచుకుంటూ ఉంటే ఆమె ఒక డికాషన్ తీసుకొచ్చి అతనికి ఇవ్వడం జరిగింది. నువ్వు డికాషన్ తాగుతూ ఉండు, నేను ఇప్పుడే 5 నిమిషాలు వస్తానని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి ఒక మంచం పక్కన మోకాళ్ళని తను ప్రార్థన చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత మరీ ఇతని దగ్గరికి రావడం జరిగింది. ఏమి చేశావు నువ్వు అని అడిగాడు. అసలు మీ హస్బెండ్ ఎక్కడమ్మా, మీ వారు ఎవరు లేరా మీకు అన్నాడు. నా హస్బెండ్ చనిపోయాడయ్యా అన్నాడు. ఏం చేశావు నువ్వు అన్నాడు. దేవుని ప్రార్థన చేశాను అన్నాడు. ఏమని ప్రార్థన చేశావు అన్నాడు. నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక నెరవేర్చమని దేవుని ప్రార్థన చేశాను అన్నాడు. దేవుడు ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు. ఉంటే నీ భర్తను ఎందుకు తీసుకుపోయాడు, నేను అనాథను ఎందుకు చేశాడు అన్నాడు. అది ఆయన కాలం అయిపోయింది, తీసుకుని వెళ్ళాడు, అందరం పోవాల్సిందే అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్నాడు. దేవుడు నిన్ను పంపినాడు, ఒక వ్యక్తి ఈ సమయంలో నాకు తోడుగా వచ్చాడని ప్రార్థన చేశాను అని. సరే నువ్వు దేవుని పైన నమ్మకం ఉంది, ఆ పిల్లవాడు ఏంది అచేతనంగా పడి ఉన్నాడు అన్నాడు. ఆ పిల్లవాడికి బాగలేదు అని చూపించావా డాక్టర్లకు అన్నాడు. చూపించాను. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మాకున్నది అంటే కూడా నా భర్త చనిపోయినాక అన్నీ ఆ పిల్లనికి పెట్టాను. మొన్న ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఒక 6 నెలల కిందట, నీ కొడుకు 2 రోజులలో చనిపోతాడు, ఇక వద్దు నువ్వు వేస్ట్ ఇంకా అబ్బాయిని తీసుకెళ్ళమని చెప్పాడు. అతనికి ఆపరేషన్ చేయాలి అంటే ఆ డాక్టర్తో నేను కొట్లాడాను, నువ్వెవరు చెప్పడానికి, నా దేవుడు తీసుకుపోవాలి నువ్వు కాదు అని చెప్పి చెప్పాను అని చెప్పి చెప్పారంట. అంటే అతను, నీ దేవుడు మరి ఉన్నాడని నువ్వు అన్నావు కదా ఇంతవరకు, మరి ఆ డాక్టర్ 2 రోజుల్లో నీ కొడుకు చనిపోతా అన్నాడు, 6 నెలలు అయిపోయింది, నా కొడుకు అలాగే ఉన్నాడు బాగానే ఉన్నాడు, మరి ఆ డాక్టర్ ఏంటి మళ్ళీ పోయి డాక్టర్ని అడగలేదా అన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చెప్పాను. ఆయన ఒకటే మాట చెప్పాడు, నీ కొడుకును ఈ భూలోకంలో ఎవరూ బతికించలేరు, ఒక్క వ్యక్తి తప్ప, ఒకే ఒక వ్యక్తి తప్ప నిన్ను నీ కొడుకును ఎవరు బతికించలేరు. ఆ వ్యక్తి బాంబేలో ఉంటాడు, అతని పేరు నీతు మాండ్రిక్, అతని పేరు మోసిన డాక్టర్, నీకు అపాయింట్మెంట్ దొరకదు, నువ్వు అంత డబ్బు ఖర్చు పెట్టుకోలేవు అన్నాడు. నేను ఆ డాక్టర్తో ఛాలెంజ్ చేశాను, ఆ డాక్టర్ను నా ఇంటికి రప్పిస్తాను, ఆ డాక్టర్ను నా ఇంటికి రప్పిస్తాను అని నేను ఛాలెంజ్ చేశాను. ఛాలెంజ్ చేసి వచ్చి ప్రతిరోజు నా దేవుణ్ణి కోరుకుంటున్నాను, ఆ డాక్టర్ నా ఇంటికి రావాలని చెప్పేసి. అప్పుడు ఒక్కసారి డాక్టర్కు భూమి కనిపించట్లయిపోయింది. ఏంటి ఇది, నేను బాంబేలో నాకు రాష్ట్రపతి అవార్డు రావడం ఏంటి, నేను బాంబేలో పర్యటించినప్పుడు చక్కటి వాతావరణం ఏంటి, ఢిల్లీకి వచ్చినప్పుడు ఆ వాతావరణం అంతా చేంజ్ అయిపోయి నన్ను జైపూర్లో ఫ్లైట్ దించడం ఏంటి, నేను రోడ్డు మార్గాన పోతుంటే ఈ ఇంటి దగ్గరే ఆగడం ఏంటి, ఈ ఇంట్లోకి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి ఆయన చాలా కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఎంతో బాధపడిపోతున్నాడు. నా విషయం మీద నువ్వెందుకు బాధపడతావయ్యా, కానీ ఆ డాక్టర్ను నేను రప్పిస్తాను, నా దేవుడు రప్పిస్తాడు, ఇంతవరకు నువ్వు అన్నావే ఏం పోకాలను పూజ చేస్తున్నావని ప్రార్థన చేస్తున్నావని ఆ డాక్టర్ను పంపించమని నేను నా దేవునికి రోజు ఎన్నిసార్లు చేస్తుంటానో నాకే తెలియదు అన్నాడు. ఆ డాక్టర్, నేనే అమ్మా, నా పేరే నీతు మాండ్రిక్, నీ దేవుడు చాలా గొప్పవాడు, నేను నాస్తికుణ్ణి, కానీ నువ్వు నా కన్ను తెరిపించావు తల్లి, నీ పట్టుదల నీ విశ్వాసం, ఇంతవరకు ఫాదర్ చెప్పింది అదే, పట్టుదల విశ్వాసము ప్రార్థన నమ్మకము ఇవి ఉంటే తప్పక
మనకు దేవుడు అన్నీ అనుగ్రహిస్తాడని చెప్పేసి ఈ యొక్క దీనివల్ల నీతి అలాగే ఒక అపనమ్మకము ఉన్నటువంటి ఒక అవిశ్వాసి దేవుని నమ్మటువంటి వ్యక్తి దేవుని నమ్మి ఆమెకు చెప్పాడంట. ఆమెతో మాట్లాడుతుండగా డ్రైవర్ వచ్చి సార్ వర్షం తగ్గింది మనం వెళ్ళిపోవచ్చు అన్నాడంట. సరే వస్తానన్నాను చెప్పేసి ఆమెకు ఒకటే మాట చెప్పాడంట, అమ్మ నేను ఢిల్లీ నుంచి నా యొక్క అవార్డు ఏదైనా తీసుకొని మీ దగ్గరికే వస్తాను. ఢిల్లీ నుంచి నేను రిటర్న్ పోను, మీ దగ్గరికే వచ్చి జైపూర్ నుంచి అందరం కలిసి పోదాము, మీ వాడికి ఆపరేషన్ చేయించి నా దగ్గర పెట్టుకుంటాను మిమ్మల్ని అని ఆ డాక్టర్ ఇప్పుడు వాళ్ళ మళ్ళీ రిటర్న్లో వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి బాంబేలో ఉన్నారంట. ఇది యథార్థమైనటువంటి సంఘటన. దేవుని నమ్మితే తప్పక మనకు అన్నీ నెరవేరుస్తాడు. నేను కూడా ఒక పల్లెటూరు నుంచి ఒక సామాన్యమైన ఒక ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్, మా ఫాదర్ 10 మంది సంతానం, అయినా మా ఫాదర్ మాకు ఇచ్చేటువంటి ఆస్తి చదువు. నేను ఒక ఎస్ఐ నుంచి ఎస్పీ స్థాయి వరకు ఎదిగి 2 సార్లు రాష్ట్రపతి అవార్డు, సీఎం అవార్డ్స్ ఏమున్నాయో అన్ని అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత నేను చేసేటువంటి కరోనా చేసేటువంటి సేవకు గుర్తుగా ఓల్డ్ బుక్ ఆఫ్ లండన్ గిన్నిస్ బుక్లో ఎక్కించి నాకు మన ముఖ్యమంత్రి ద్వారా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి నాకు కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను మేరీమాత అంటే పరమ పిచ్చి, నాకు కొద్దిగా బాగలేకపోతే వెలంగ వెళ్ళిపోతాను, అక్కడ ఇంకా రాత్రంతా అక్కడే కూర్చొని ప్రేయర్లో ఉంటాను, ప్రార్థన చేసుకుంటాను, నాకు మళ్ళీ అక్కడి నుంచి వచ్చాక పీస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు దేవుని అందు నమ్మిక, దేవుని అందు ప్రార్థన మనముగిన ఉంటే తప్పకుండా అవి నెరవేరుస్తారని మీ అందరికీ ఇది చెప్పేటువంటి అవకాశం కల్పించినటువంటి రాజన్న గారికి, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రీస్ట్లకు నాకు సమయం ఇచ్చినందుకు, ఎందుకంటే 1 గంట అయిపోయింది, భోజన టైం అయిపోయింది, మీ ఆకలిగా ఉంటారు, క్షమించండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చక్కగా మీ యొక్క విశ్వాసాన్ని ప్రకటించి ఒక సాక్ష్యాన్ని మాకు అందించారు, మా యొక్క విశ్వాసాన్ని కూడా బలపరిచినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చిట్ట చివరిగా చివరి ప్రార్థన చేసుకునే ముందు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. పేరు పేరున ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క గురువుకి, ఫాదర్ వెలాంగిని గారికి పూజ చేసినందుకు, ఫాదర్ ప్యారిస్ ప్రీస్ట్ అన్ని చక్కగా, ఫాదర్ స్టౌటన్ థామస్ గారు అన్ని సహకరించి అన్ని విధాలుగా మనకి అన్ని వసతులను సౌకర్యాలను అరేంజ్మెంట్ చేసినందుకు ఫాదర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు చెప్పుకుంటున్నాం. ఫాదర్ పాటలు చక్కగా పాడి ఒక్కరైనా సరే మనందరినీ మంచి పాటలు ఎన్నుకొని, అందరికీ తెలిసిన పాటలను ఎన్నుకొని మమ్మల్ని పూజలో పాల్గొనేటట్టు ఆహ్వానించినందుకు, చక్కటి సంగీతాన్ని అందించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఫాదర్. మిగతా గురువులందరికీ, లయోలా కాలేజ్ నుంచి ఫాదర్ వాళ్ళ అంకుల్ వాళ్ళ క్లాస్మేట్స్ ఫాదర్ మా రెక్టర్ ఫాదర్ బాలశివరి గారు, తర్వాత జోసెబాస్టన్ ఫాదర్ అయిన క్లాస్మేట్స్, ఇంకా మిగతా ఫాదర్లు అందరూ వచ్చి ఉన్నారు లయోలా కాలేజ్ నుంచి, మన ఊరు క్రైస్తవ మన గురువులు, తర్వాత వి డయాసిస్ ఫాదర్లు, మన పెద్ద ఫాదర్లు అందరూ, అందరి పేర్లు చెప్పొచ్చు యా, అది సుందరాజ్ ఫాదరు, క్షమించాలి మీ అందరి పేర్లు చెప్తాను, రుద్రెడ్డి ఫాదరు, ఈ ఫాదర్ గారి పేరు గోవింద్ బాల ఫాదర్ గారు కూడా ఉన్నారు, బాలశేఖరు ఫాదరు, పేరం పీటరు లయోలా కాలేజీ ఫాదరు, మన పెదవడ్ల అసిస్టెంట్ ఫాదర్, మన ఫాదర్ పేరు ఏం పేరు ఫాదర్, అదే పెదకూరపాడు నుంచి వచ్చిన ప్రసాద్ ఫాదరు, సంతోష్ ఫాదరు, శవరే ఫాదర్ జెజ్యూట్ ఫాదరు, దాని పక్కన కూర్చున్న రాయన్న దాసర్ రాయన్న ఫాదర్ గారు, నరిశెట్టి రాయన్న ఫాదర్ గారు, గోరండ్ల జయరాజ్ ఫాదర్ గారు, జోసెఫ్ బాస్టన్ ఫాదర్ గారు, బెల్లంకొండ ఇన్నయ్య ఫాదర్ గారు, మన రాజేష్, ఇక్కడ మన అంతోని బాల ఫాదర్ గారు తెలిసిన మన విచారణ గురువులుగా, మన సుందరరాజు ఫాదర్ గారు తెలిసి వీజీగా చేశారు, తరిగొప్పుల బాలస్వామి ఫాదర్ గారు, వెలాంగిని ఫాదర్ గారు మన ఊర్లో చిన్న బ్రదర్గా పనిచేశారు, బ్రదర్గా అప్పుడు రీజెంట్ బ్రదర్గా అదే, తర్వాత మన నర్సెట్టి బ్రదర్స్ ఇక్కడ ఉన్నారు, మన బాలశివరి ఫాదరు, అల్ఫోన్స్ ఫాదరు, మన కసిరెడ్డి ఫాదరు, జోసెఫ్ రెడ్డి ఫాదర్ గారు పాటలు పాడిన. సో ఇది ఇక్కడికి వచ్చిన గురువులు. మిగతా కన్యాస్త్రీలకి అందరికీ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ చూస్తే ఈరోజు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, కథోలికులు అందరూ వచ్చారన్నమాట. అది కుటుంబానికి మీద ఉన్న ప్రేమ అన్నమాట. సో మీ అందరికీ ప్రత్యేక విధంగా ధన్యవాదాలు పేరు పేరున వచ్చినందుకు. ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ఎంతోమంది కష్టపడ్డారు. కర్ణం వారు, కొంతమంది అమెరికాలో ఉన్నా సరే జార్జ్ మాయ వీళ్ళిద్దరు ముందులకన్నా వచ్చి ఎన్నో ప్రయాస ఓర్చి
చాలా మందికి ఫోన్లు చేసి అందరినీ మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. దర్శి ఫ్యామిలీ వాళ్ళు, బొల్లేని వాళ్ళు కూడా వెనక ఉండి మనందరం ఒకటే కుటుంబం అని చెప్పేసి అనేక అరేంజ్మెంట్ చేస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఆత్మీయ సమావేశంగా తీర్చిదిద్దినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో చివరి ప్రార్థన అయిన తర్వాత సమాధుల దగ్గర ఒక చిన్న ప్రార్థన ఉండిద్ది. ఎవరైతే రాగలరో వారందరినీ మిమ్మల్ని ప్రత్యేకంగా అక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాము. తర్వాత మా ఆహ్వానాన్ని మన్నించి మీ విందుని స్వీకరించి వెళ్లాల్సిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాము. అందరికీ ప్రత్యేకమైన ఆశీస్సులు, ధన్యవాదాలు. కరుణామూర్తియగు సర్వేశ్వర, నేనిప్పుడు పరమ ప్రసాదముతో సంతృప్తి చెంది నిన్ను ప్రార్థించుచున్నాము. నీ దాసురాలు నిర్మల తన అన్ని పాపముల నుండి విముక్తి పొంది నిత్య సౌభాగ్యము పునరుత్థానము పొందునట్లు అనుగ్రహింపుము. మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్ర ఆత్మ, మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడి నిర్మల గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అంతలోని మాయమై ఆయుని అంటిది రాయి జీవితం కాదేది శాశ్వతం. అంత సుఖు కనబడి అంతలోని మాయమై ఆయుని అంటిది రాయి జీవితం దేవి శాశ్వతం. కేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. సుఖు కనబడి అంతలోని మాయమై ఆవిరి వంటిది రాయి జీవితం కాదేది శాశ్వతం. చేది అందరూ నీ అక్కరలో ఎదురవుతారందరూ నీ పయనంలో, నీ చేది అందరూ నీ అక్కరలో.
వచ్చేదారు నీతో మరణం వరకు వచ్చేదారు ఆపై నిత్య జీవం నీకు వేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు వేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు అంతసేపు కనబడి అంతలోని మాయమై ఆవిరి వంటిది రాయి జీవితం ఏకానకాదేది శాశ్వతం వేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు వేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు